నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు. నిన్న చంద్రబాబు, నేడు పవన్, జగన్ పయనం. రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, రఘునాథ్ రెడ్డి పేర్లు ప్రకటన. స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం. హాజరైన రేవంత్, మహేశ్వర్ రెడ్డి, కూనంనేని. తెలంగాణ అసెంబ్లీలో గదుల కేటాయింపు రచ్చ. కేసీఆర్ కు చిన్న గది కేటాయించడంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. కోడికత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ఢిల్లీలో కేరళ నేతల ఆందోళన. నిధుల కేటాయింపులో కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. ఆర్థిక పరమైన సహాయం విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతుందని కేరళ సీఎం ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్తో పాటు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి, సిపిఐ నేత డి రాజా ఇతరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరలిజం పరీక్షణకే ఈ పోరాటమని వ్యక్తులు పేర్కొన్నారు. ఆందోళన సోలిడారిటీ డిక్లేర్ కరణ కేరళ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. ఆర్థిక పరమైన సహాయం విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతోందని కేరళ సీఎం ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్తో పాటు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి, సిపిఐ నేత డి రాజా ఇతరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరలిజం పరిరక్షణకే ఈ పోరాటమని వక్తలు పేర్కొన్నారు. ఈ ఆందోళన సోలిడారిటీ డిక్లేర్ కరణే కే లియే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆర్థిక నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు డిఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భారీ వర్షాలు, 2 సార్లు వచ్చిన తుఫాన్లతో తమిళనాడు కుదేలైంది. 6 జిల్లాల్లో విపరీతంగా పంట నష్టమైంది. మౌలిక వస్తువులు దెబ్బతిన్నాయి.
సహాయ పునరావాస సహాయం కింద 67,000 కోట్ల రూపాయలు అవసరమని డిఎంకే ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. వరద సహాయ నిధులను తమిళనాడుకు విడుదల చేయాలని కోరుతూ ఈరోజు తాము వాయిదా తీర్మాన నోటీసులు ఇస్తే లోక్సభ స్పీకర్ తిరస్కరించాలని డిఎంకే ఎంపీ టీఆర్ బాలు తెలిపారు. ఇందుకు నిరసనగా తమిళనాడులోని అన్ని పార్టీలు కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని వాగ్దానం చేసినట్లు వరద సహాయ నిధులను తమిళనాడుకు విడుదల చేయాలనేది బాలు డిమాండ్ చేశారు. Of flood, non-receipt of the flood relief as promised by Home Minister as well as Prime Minister of India. So today the urgent motion has been rejected by the Honorable Speaker. So we wanted under protest we have walked out. So you are the DMK only or the entire India? No, the Tamil Nadu parties, all Tamil Nadu including Congress, all Tamil Nadu parties. What's your demand, sir? Demand is to release the flood relief fund quickly. So he has promised to release it on 27th of January. He has not done it. Okay, thank you. On the issue of non-receipt of the flood relief as promised by Home Minister as well as Prime Minister of India. So today the urgent motion has been rejected by the Honorable Speaker. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్ ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తుంటే తమ పీఠాన్ని పదిలం చేసుకోవాలని వైసీపీ ఉవ్విల్లూరుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారు కాగా బీజేపీతో పొత్తు అంశంపై చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా జేపీ నడ్డాతో చర్చించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్ ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తుంటే తమ పీఠాన్ని పదిలం చేసుకోవాలని వైసీపీ ఉవ్విల్లూరుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారు కాగా బీజేపీతో పొత్తు అంశంపై చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా జేపీ నడ్డాతో చర్చించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారే దీనిపైన అప్డేట్స్ ఏంటి?
ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు కూడా ఈ పర్యటనలో భేటీకి వస్తాయని ఖచ్చితంగా వైసీపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కూడా సమావేశమయ్యారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. కేంద్ర పెద్దలను కలిసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఢిల్లీ బాట పడుతున్నటువంటి నేపథ్యంలో అస్థిన వేదికగా ఏపీకి సంబంధించిన కీలక రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేనతో కలిసి పొత్తులకు వెళ్తుందా లేదా అనే అంశానికి సంబంధించి ఒకవైపు చర్చ జరుగుతుంది. నిన్న చంద్రబాబు భేటీ కావచ్చు, ఈ రోజు ఢిల్లీ పర్యటన, ఈ అన్ని అంశాలు కూడా బీజేపీతో పొత్తు అంశానికి సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ బాట పట్టు ఉండటం నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు కూడా ఈ భేటీలో చర్చకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సఖ్యతగా ఉంటూ వస్తుంది. అటు రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, బీజేపీకి అవసరమైన సందర్భంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో వివేదించినప్పటికీ పూర్తిగా బీజేపీతో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో కూడా సన్నిహితంగా ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో కొంత విమర్శలు చేస్తున్నప్పటికీ కేంద్ర పెద్దలు మాత్రం ఏపీ ప్రభుత్వంతో సన్నిహితంగానే ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారవుతుందని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం అనేది కూడా ఖచ్చితంగా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఇటు రాష్ట్ర అంశాలు అంటే ప్రధానంగా విభజన హామీలతో పాటు ఇతర అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లయితే వైసీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే అది ఏ విధమైన చర్చ ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు ఒంటరిగా పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ నేతలు కూడా గత ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు, ఈ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు అంటే టీడీపీ కావచ్చు, జనసేన, అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్నటువంటి తరుణం ఒకవైపు ఉంటే, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళుతూ ఉండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తిగా మారిందని అయితే తెలుస్తూ ఉంది. సోని, థ్యాంక్ యూ రమేష్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్ ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తుంటే తమ పీఠాన్ని పదిలం చేసుకోవాలని వైసీపీ ఉవ్విల్లూరుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారు కాగా బీజేపీతో పొత్తు అంశంపై చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా జేపీ నడ్డాతో చర్చించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చించనున్నారు. ఎస్ బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
జగన్ ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తుంటే తమ పీఠాన్ని పదిలం చేసుకోవాలని వైసీపీ ఉవ్విల్లూరుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారు కాగా బీజేపీతో పొత్తు అంశంపై చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా జేపీ నడ్డాతో చర్చించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర చెప్పండి, నేడు ఢిల్లీకి సీఎం జగన్ పర్యటన ఉంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? జగన్ రేపు ప్రధాని కలిసేందుకు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఢిల్లీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ నేతలైతే చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ నేతల ప్రదక్షిణ కోసం నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాను అదేవిధంగా నడ్డా పొత్తుపై చర్చించిన నేపథ్యంలో పుటావుటిన ఈ రోజు జగన్ పర్యటన ఖరారు అవడం అనేది రాజకీయాల్లో పెద్ద పేరు. ప్రధాని అపాయింట్మెంట్ ఉందని జగన్ బయలుదేరడం అనేది తెలుగుదేశంలో కొంత అలజడి అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాత్రి చంద్రబాబు అదే విధంగా అమిత్ షాతో గంట పాటు చర్చలు జరిపిన నేపథ్యంలో తిరిగి రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డిని చూసిన కేటీఆర్, మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. మీలానే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ రెడ్డి బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు, మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా, సంకీర్తి పోటీ చేస్తున్నారని సరదాగా కేటీఆర్ అడిగారు. దయచేసి తన కాంట్రవర్సీలోకి లాగవద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం చెప్తోందని అన్నారు. హిందూ రాజ్యస్థాపన కోసం దేశవ్యాప్తంగా పనిచేయాలనుకుంటున్నారని చెప్పారు. శాసనసభ పక్ష నేత పదవిపై తనకు ఆసక్తి లేదన్న రాజాసింగ్, ఎవరో ఒకరిని ఫ్లోర్ లీడర్గా త్వరగా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం చేయడం మంచిది కాదని చెప్పారు. బీసీ సీఎం నినాదంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం కాబట్టి బీసీ ఎమ్మెల్యేలను ఫ్లోర్ లీడర్గా నియమించాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందన్నారు. బండి సంజయ్ కోసం కరీంనగర్లో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని అన్నారు. కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్లో కూడా ప్రచారం చేస్తానన్నారు రాజాసింగ్.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూసఫ్గూడలో సింగోటి రాము హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. హత్యకు ముందు రాముకు ఓ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. యువతితో ఫోన్ చేయించి మణికంఠ అనే వ్యక్తి రాముని యూసఫ్గూడకు రప్పించినట్టు తెలుస్తోంది. మణికంఠ రాముల మధ్య వ్యాపార లావాదేవీలున్నాయి. కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగగా పేట్ బషీరాబాద్లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. హత్య అనంతరం రాము స్నేహితుడికి వీడియో కాల్ చేసి మణికంఠ రామును చంపానని వచ్చి డెడ్ బాడీ తీసుకెళ్లమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మణికంఠ పరారీలో ఉన్నాడు. రామ్కి కాల్ చేసిన యువతిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లైన్లో అందిస్తారు. ఉషా చెప్పండి, యూసఫ్గూడలో సింగోటి రాము హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు చేస్తున్నాం పోలీసులు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సింగోటి రాము హత్యకు సంబంధించి రాముకు ఓ మహిళ కాల్ చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. యువతితో ఫోన్ చేయించి యూసఫ్గూడకు రప్పించినట్టుగా తెలుస్తోంది. మణికంఠ అనే వ్యక్తి ఈ మొత్తం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మణి రాముల మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కొన్ని నెలల క్రితం ఇద్దరికి ఏదైతే మణికి అలాగే రాముకి కొన్ని నెలల క్రితం నుంచి కూడా గొడవలు ఉన్నట్టుగా పేర్కొన్నారు పోలీసులు. అలాగే పేట్ బషీర్బాద్లోని పరస్పర ఇద్దరు కేసుకు సంబంధించి ఏదైతే ఒకరి మీద ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పేట్ బషీర్బాద్ లో కూడా వీరిపై కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాముని ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేయాలన్న కోణంలోనే స్నేహితుల ద్వారా వీడియో కాల్ చేయించి మణికంఠ అతన్ని రప్పించి చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మణికంఠను పరారీలో ఉన్న మణికంఠను అయితే పట్టుకోవడానికి అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాముకి కాల్ చేసిన యువతిని జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ పిఎస్ కి తీసుకొచ్చినటువంటి ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ అలాగే చనిపోయినటువంటి రాము భార్య అతని తల్లి కూడా జూబ్లీహిల్స్ పిఎస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా వీరి మధ్య ఉన్నటువంటి గొడవలు ఎవరైతే మణికంఠ రాము మధ్య ఉన్నటువంటి గొడవలే దీనికి ప్రధాన కారణంగా పోలీసులు అయితే పేర్కొన్నారు. హత్య చేసేంత తారస్థాయికి ఇది ఎందుకు వెళ్ళింది ఆ పలు కోణాల్లో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటి వరకు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ధర్నీ కమిటీ ద్వారా భూ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. Our vision for Telangana encompasses various sectors from irrigation projects like Palamuru Rangareddy to education with fulfilling up to about 2 lakh jobs by our newly constructed TSPSC. The government is actively addressing land related issues through the newly formed Dharani Committee. Hyderabad, our capital, is not only the seat of governance but also a source of revenue for the welfare and development of our state. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజాభవన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని గవర్నర్ అన్నారు. I am happy that more than 15 crore trips have already been utilized by our women through the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as part of 6 guarantees.
ది గవర్నమెంట్ హ్యాస్ కండక్టెడ్ ది ప్రజా పలనా ప్రోగ్రామ్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ మేనర్. గ్రామ అండ్ వార్డ్ సభాస్ వేర్ కండక్టెడ్ ఇన్ ఎవ్రీ గ్రామ పంచాయత్ అండ్ ఎవ్రీ మున్సిపాలిటీ రెస్పెక్టివ్లీ. పెద్ద ఎత్తున మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపడతామని, ఆ నది మరోసారి హైదరాబాద్ జీవనవాడిగా మారుతుందని గవర్నర్ తమిళిసై చెప్పారు. విద్యతో పాటు ఉద్యోగము సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తామన్నారు. 2,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామన్నారు. ఎస్ఈవీ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.